फ्रेंड्स, ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా వేలాది మంది లక్షలాది మంది చనిపోయినారు. అందులో మన జర్నలిస్ట్ మిత్రులు చాలా మంది చనిపోయినారు. దేశంలో బహుశా ఈ సంఖ్య కొన్ని వేలల్లో ఉండొచ్చు. మన రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా సెకండ్ వేవ్లో ఎక్కువ మంది జర్నలిస్ట్ మిత్రులు కరోనా బారిన పడి చనిపోవడం జరిగింది. వారందరూ వారిలో చాలామంది మనకు వ్యక్తిగతంగా తెలిసిన వారు. ముఖ్యంగా నాకైతే కరోనా బారిన పడి చనిపోయిన రెండు తెలుగు రాష్ట్రాల్లో చనిపోయిన జర్నలిస్ట్ మిత్రుల్లో ఎక్కువ మందితో నాకు వ్యక్తిగత పరిచయం కూడా ఉన్నది. కారణం 40 సంవత్సరాల పాటు నేను వర్కింగ్ జర్నలిస్ట్లో ఉద్యమంలో పనిచేసిన కారణంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో సంఘానికి నాయకత్వం వహించిన వాడిగా అనేక మందితో నాకు వ్యక్తిగత పరిచయం కూడా ఉన్నది. చాలా బాధాకరమైన విషయం, ఒక్కొక్క రోజు మిత్రుల మరణాల గురించి వింటూ ఉంటే కలచివేసేది మనసు. ఇది ఈ క్రమంలో నేను రాష్ట్ర ప్రభుత్వంలో చేరున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా కరోనాతో చనిపోయిన జర్నలిస్ట్ మిత్రుల కుటుంబాలకు ఏదైనా సాయం చేయాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలి అనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఈ ఆలోచన వచ్చిన తరుణంలో కొన్ని చర్చలు జరిగినవి, ఎట్లా ఆదుకోవాలి వీళ్ళని. నిజానికి జర్నలిస్టులు మాత్రమే కాదు, కరోనాతో చనిపోయిన వాళ్ళందరికీ ఏదో రకంగా సహాయం అందాలి అనే తపన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. మీ అందరికీ తెలుసు, కరోనాతో తల్లిదండ్రులు ఇరువురు చనిపోతే అనాథలైన పిల్లల్ని ఆదుకోవడానికి వారు తీసుకొచ్చిన పథకం, అట్లాగే ఇతర వర్గాల్లో కూడా కరోనాతో చనిపోయిన వాళ్లకు చేస్తున్న సహాయాలు, ఇవన్నీ మనం రోజు వింటూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం. దాన్ని నేను మళ్ళీ చెప్పి సమయం వృధా చేయాల్సిన అవసరం లేదు. జర్నలిస్టుల దగ్గరికి వచ్చేసరికి ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ జరుగుతున్నది రాష్ట్రంలో. నేను కాక మొన్న ఇక్కడ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆఫీస్ బేరర్ల సమావేశం ఒకటి జరిగింది. దానికి సంఘం జాతీయ అధ్యక్షులు కూడా హాజరైనారు. వారికి మరి రాష్ట్ర నాయకత్వం సరైన సమాచారం ఇవ్వలేదా, సమాచారం ఉన్నా ఇదే విధంగా స్పందించాలని వారు అనుకున్నారో తెలియదు. కానీ సమావేశం అనంతరం జరిగిన పత్రికా గోష్ఠిలో జాతీయ అధ్యక్షులు, సంఘం జాతీయ అధ్యక్షులు మాట్లాడిన మాటలు, తప్పనిసరిగా ఇది మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్గానే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ప్రభుత్వంలో ఉండి, జర్నలిస్టుగా ప్రభుత్వంలో ఉండి, ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది ప్రతిరోజు నేను దానిలో భాగస్వామిగా ఉన్నాను, తెలుసుకుంటూ ఉన్నవాడిని. కాబట్టి మేము ప్రతిదీ సంఘ నాయకత్వానికి చెప్తూ ఉన్నాం, ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది, ఎట్లా వీళ్ళందరిని ఆదుకోదలుచుకున్నది అని చెప్తూ ఉన్నాం. మేము ఒక దశలో కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు సహాయం చేయాలనే ఒక ప్రతిపాదన వచ్చింది. అది కరోనా తొలి దశ సందర్భంగా జరిగింది. ఆ తర్వాత వెంట వెంట 2వ దశ రావడం,
పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు చనిపోవడం ఇదంతా చూసిన తర్వాత అది వయబుల్ కాదు అనుకుని ప్రభుత్వం ఇంతకంటే మెరుగ్గా ఇంతకంటే ఉపయోగపడే విధంగా ఉపయోగకరంగా జర్నలిస్టుల కుటుంబాలకు ఎట్లా సహాయం చేయాలి అనే ఆలోచన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎంతో కొంత కాంపెన్సేషన్ మనం ఇస్తే అది ఖర్చు అయిపోతే తర్వాత ఆ కుటుంబాలకు ఇంకో ఆధారం ఉండదు అట్లా కాకుండా వాళ్ళకి శాశ్వత ప్రాతిపదికన ఏదైనా సహాయం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు మామూలుగానే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా ఆ తర్వాత ఎన్నికల సందర్భంగా తాను ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో కూడా మొదటి నుంచి చెప్తూ వచ్చిన మాట అసలు ఈ రాష్ట్రంలో ప్రజలెవ్వరూ కూడా నివేశన స్థలాలు లేకుండా గృహవసతి లేకుండా ఉండకూడదు అనేది ఆలోచన అందులో భాగంగా జర్నలిస్టులు ఒక ప్రత్యేకత ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళకి తప్పనిసరిగా జర్నలిస్టులందరికీ కూడా గృహవసతి కల్పించాలి అనే ఆలోచన ఆయన అనేకసార్లు బయటపెట్టినారు ఆయన మాటల్లో నిజానికి ఆయన జర్నలిస్టుల పట్ల ఎంత అనుకూలంగా ఉన్నారంటే తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజున సంతకం చేసిన కొన్ని ముఖ్యమైన ఫైళ్ళలో ఒకటి జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ సంబంధించింది ఇది అందరికీ తెలిసే ఉండాలి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజున సంతకం చేసిన కొద్ది ఫైళ్ళలో అది ఒకటి కాబట్టి ఇవాళ జర్నలిస్టుల మీద ఆంధ్రప్రదేశ్లో హింస జరుగుతూ ఉన్నది జర్నలిస్టులను వేధిస్తూ ఉన్నారు లేకపోతే జర్నలిస్టులను హింసిస్తూ ఉన్నారు జర్నలిస్టులకు రక్షణ కరువైంది జర్నలిస్టులకు భద్రత లేకుండా పోయింది అని నిన్నటి పత్రికా గోష్ఠిలో బాధ్యత గల నాయకులు మాట్లాడడం అనేది చాలా విచారకరమైన విషయం ఎందుకంటే ఈ రెండు సంవత్సరాల మూడు మాసాలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి ఈ రెండు సంవత్సరాల మూడు మాసాల కాలంలో ఎక్కడ జర్నలిస్టుల మీద హింస జరిగింది ఎక్కడ జర్నలిస్టులను వేధించడం జరిగింది ఎక్కడ జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయింది ఎక్కడ జర్నలిస్టులకు భద్రత లేకుండా పోయింది అనేది ఆ నాయకులు చెప్పాలి వారు సంఘటనలు ఉదాహరించి చెప్పింటే బాగుండేది జర్నలైజ్డ్గా మాట్లాడినారు అభ్యంతరం లేదు జర్నలిస్ట్ సంఘాల నాయకులుగా వారికి స్వేచ్ఛ ఉన్నది మాట్లాడేది కానీ వాస్తవాల ఆధారంగా మాట్లాడుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం సరే చాలా విషయాలు వచ్చినవి అసలు జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల విషయంలో కానీ గృహవసతి విషయంలో కానీ కోవిడ్ కారణంగా చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునే విషయంలో కానీ ఈ మూడు విషయాల్లో కూడా వారు ప్రచారం చేస్తున్నది పూర్తిగా నిరాధారమైన ప్రచారం ఎందుకంటే వారు బహుశా రాష్ట్రంలోని వేలాది మంది జర్నలిస్ట్ మిత్రులు తాము చెప్పేది నమ్ముతారు తాము చెప్పేది నిజం అనుకుంటారు అనుకుంటూ ఉండొచ్చు కానీ అది వాస్తవం కాదు రాష్ట్ర నాయకత్వం కింద శ్రేణులకు జాతీయ నాయకత్వానికి కూడా సరైన సమాచారం అందించలేదేమో అనే సందేహం నాకు కలిగింది అందుకే ఇవాళ వచ్చి ఇక్కడ మీ ద్వారా మీడియా ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరికీ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది చెప్పడం భాగ్యం అని భావించాను నేను అందుకే వచ్చినాను నేనే ఎందుకు వచ్చినానంటే ఇతర పెద్దలున్నారు అన్ని విషయాలు మాట్లాడుతున్నారు ఇక్కడ ప్రభుత్వంలో జరుగుతున్న విషయాల్ని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు మంత్రులు ఉన్నారు సమాచార శాఖ మంత్రి గారు ఉన్నారు లేదా ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇతర మంత్రులు ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు ఈ ఒక పర్టికులర్ విషయం నేనే ఎందుకు మాట్లాడాలనుకున్నానంటే నేను ఒక 40-45 సంవత్సరాలు అవతల ఉద్యమంతో సంబంధం ఉన్నవాడిని ఇవాళ ఈ ప్రభుత్వంలో చేరి ఉన్నాను నేను నిన్నటి సమావేశంలో వారు మాట్లాడుతూ నా మీద ప్రత్యేకంగా కాకపోయినా సలహాదారులు చేరినారు
జర్నలిస్టులుగా వాళ్ళు ఏం చేయడం లేదని ఒక అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేసినారు, అది సరైనది కాదు అని చెప్పడం నా ఉద్దేశం. ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది అక్రిడిటేషన్లకు సంబంధించి ఎందుకు ఈ 2 సంవత్సరాల 3 మాసాలు ఈ పరిస్థితి నెలకొన్నది అనేది మీ అందరికీ తెలుసు. కోర్టుల్లో ఏం జరిగింది, ఎవరు కోర్టులకు వెళ్ళినారు, చివరికి ఏం జరిగింది అక్కడ, ఇప్పుడు ఏంది పరిస్థితి అనేది మీ అందరికీ తెలుసు. నేను చెప్పదలుచుకున్నది ప్రభుత్వం తరఫున, ఇది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి తరఫున నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో అర్హత గల ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నా దగ్గర లిస్ట్ ఉన్నది, ఇప్పటి వరకు ఏ జిల్లాలో ఎంతమందికి అక్రిడిటేషన్లు వచ్చినవి, ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నవి అనేది. ఖచ్చితంగా దీన్ని మరింత సులభతరం చేసి అర్హత గల ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ ఇవ్వడానికి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నానిగారు దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న నేను చదివినాను ఎక్కడో చిన్న పత్రికలకు అక్రిడిటేషన్లు ఇవ్వడం లేదు అని. చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు, అన్ని పత్రికలలో అర్హత గల ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ సౌకర్యం అందుతుంది. ఇది ప్రభుత్వం తరఫున నేను చెప్పదలుచుకున్న మాట. ఇది అక్రిడిటేషన్లకు సంబంధించి. ఇక ఇళ్ల స్థలాలు, గృహవసతికి సంబంధించి దీన్ని కోవిడ్ వల్ల చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలతో కలిపి, నిజానికి మామూలుగా మనం చూస్తాం, ఇక్కడ మిత్రులు ఉన్నారు, హైదరాబాద్లో పనిచేసి వచ్చిన మిత్రులు కూడా ఉన్నారు, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్కి అప్పుడు రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్లో లేదా జిల్లాల్లో జర్నలిస్ట్ మిత్రులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు ఎవరైతే జీవించి ఉన్నారో, ఎవరైతే ఆనాటికి ఇంకా పనిచేస్తూ ఉన్నారో వాళ్లకు మాత్రమే ఇళ్ల స్థలాలు ఇస్తున్న పరిస్థితి మనం చూసినాం. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కరోనా బారిన పడి చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు కూడా గృహవసతి, నివేశన స్థలాలు సాధ్యమైన చోటల్లా గృహవసతి కూడా ఏర్పాటు చేసి ఇవ్వాలనే ఒక నిర్ణయంతో ఉన్నది. దానికి సంబంధించి ఒక ఎట్లా దీన్ని ముందుకు తీసుకుపోవాలి, ఎంత ఇవ్వాలి, దీన్ని ఎట్లా చేయాలి అనే దాని మీద ఒక ప్రయత్నం జరుగుతున్నది, చర్చ జరుగుతున్నది ముఖ్యమంత్రి గారి దగ్గర. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు మంత్రి గారు కావచ్చు, సమాచార శాఖ మంత్రి పేరు నానిగారు కావచ్చు, అప్పుడప్పుడు మా లాంటి వాళ్ళం మేము కూడా అందరం మాట్లాడుతూ ఉన్నాం. దానికి సంబంధించి ఖచ్చితమైన ఒక పథకం త్వరలో తప్పనిసరిగా వెల్లడి చేయడం జరుగుతుంది, అమలు చేయడం కూడా జరుగుతుంది. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో కరోనా బారిన పడి చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు శాశ్వత ప్రాతిపదికన సహాయం అందజేసేందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నది, చేస్తుంది. అయితే దానికి సమయం పడుతుంది కొంత. ఈ విషయం మేము ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి గారు, నేను, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మేమందరం కూర్చొని చర్చించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొంత కొంత ముందుకు పోతున్న క్రమంలో మేము స్వయంగా విజయవాడలోని ప్రెస్ క్లబ్ కార్యాలయానికి మేము స్వయంగా వెళ్ళాం. వాళ్ళని రమ్మనలేదు, వాళ్ళని మేము పిలుచుకోలేదు. మేము వెళ్ళి నాయకులను కూర్చోబెట్టి వివరించినాం, అయ్యా ఇది జరుగుతున్నది, ఈ రకంగా మేము ప్రభుత్వం సాయం చేయాలనుకుంటున్నది, కోవిడ్ బారిన పడి చనిపోయిన జర్నలిస్ట్ మిత్రుల కుటుంబాలకి సాయం చేయాలనుకుంటున్నది, దయచేసి ఓపిక పట్టండి, ప్రభుత్వం నిర్ణయంతో వస్తుందని చెప్పినాం, మంచిదని చెప్పినారు. కానీ కారణాలు తెలియదు మనకు. నిన్నగాక మొన్న విజయవాడలో సంఘం ఆఫీస్ బేరర్ల సమావేశం అని పెట్టుకొని దానికి జాతీయ అధ్యక్షుని కూడా ఆహ్వానించి ఆ సమావేశం తర్వాత పత్రికా గోష్ఠిలో మాట్లాడిన మాటలన్నీ మీరు విన్నారు, పూర్తిగా నిరాధారమైన మాటలు. మాకు రాజకీయాలు లేవు అంటూనే రాజకీయ టోన్ వినిపించింది అందులో. జర్నలిస్టుల సంక్షేమం, జర్నలిస్టుల అభివృద్ధి, జర్నలిస్టుల మంచిని కాంక్షించే వాళ్ళు. మేము స్వయంగా వెళ్ళి చెప్పినాం ఈ సమావేశం జరుగుతున్నది అని, నన్ను ఆహ్వానించినారు ఆ సమావేశానికి. నేను రాలేని కారణంగా, అయ్యా నేను రాలేకపోతున్నాను, ఇగో ఇది పరిస్థితి అని మళ్ళీ చెప్పినాను నేను. కసరత్తు జరుగుతున్నది ప్రభుత్వంలో, కొంచెం సమయం కావాలి, ఓపిక పట్టండి అని చెప్పాము. అయినా వారు వినదలుచుకోలేదు,
వారు ఏదో కార్యక్రమాన్ని ప్రకటించినట్టున్నారు. ఆగస్టు 17 ఆంధ్రప్రదేశ్లో వర్కింగ్ జర్నలిస్ట్ల ఉద్యమం అవతరించిన రోజు మణికొండ చలపతిరావు గారు 60 డెబ్బై ఏళ్ల క్రితం గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల గురించి ఓ మాట చెప్పినారు. గ్రామీణ ప్రాంత జర్నలిస్టులంతా షెడ్యూల్ కులాల లాంటి వాళ్ళు అని. అంటే షెడ్యూల్ కులాల వాళ్ళు ఎంత నిరాదరణకు గురవుతారో, ఎంత నిర్లక్ష్యానికి గురవుతారో, ఎంత పేదరికంలో బ్రతుకుతారో, గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల పరిస్థితి కూడా అదే అని చలపతిరావు గారు ఇప్పుడు 60 డెబ్బై ఏళ్ల క్రితం చెప్పిన మాట ఇవాళకి కూడా అలాగే ఉన్నది. ఇవాళ నిజానికి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు కానీ, పట్టణాల్లో కానీ, లేదా పబ్లికేషన్ సెంటర్లో మహానగరాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా ఇవాళ ఏ పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నారు, కరోనా కారణంగా చనిపోయిన జర్నలిస్టులు ఏ కారణం చేత కరోనా సోకింది వారికి, ఎవరి కోసం పనిచేస్తూ ఉంటే కరోనా సోకింది, బాధ్యులు ఎవరు, వారు మరణించినందుకు ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత ఎవరిది? పత్రికల యాజమాన్యాలది. పత్రికలు, టెలివిజన్ ఛానళ్ళు, ఏ మీడియా సంస్థలు అయితే వారితో పనిచేయించుకుంటున్నాయో ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రాథమికంగా యజమానులది. మరి నాకు అర్థం కాలేదు సంఘ నాయకులు ఎందుకు మరి యజమానులని ఒక పల్లెత్తు మాట కూడా అనలేదు. నిన్నటి సమావేశంలో ఎక్కడ కనీసం యజమానుల ప్రస్తావన లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా జర్నలిస్టులను ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయి యాజమాన్యాలు, ఎంత వెట్టి చాకిరి చేయించుకుంటూ ఉన్నాయి. ఎవరికైనా ఇవాళ నిజానికి నిన్న సంఘ నాయకుడు తన పత్రికా గోష్ఠిలో ప్రారంభంలో మాట్లాడిన మాటలు, హింస, అభద్రత, రక్షణ లేకపోవడం, ఇవన్నీ కూడా నిజానికి ప్రభుత్వాల నుంచి కాదు, యజమానుల నుంచి, సంఘంలోని కొన్ని అసాంఘిక శక్తుల నుంచి ఈ పరిస్థితులు ఉన్నాయి తప్ప ప్రభుత్వాలు, నిజానికి ప్రభుత్వాలకు జర్నలిస్టులకు మధ్య ఎప్పుడూ సత్సంబంధాలే ఉంటూ వచ్చినాయి. ఈ 2 సంవత్సరాల 3 మాసాల కాలంలో కూడా కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని ప్రభుత్వం మీద కక్షగట్టి వార్తలు రాస్తున్నప్పటికీ, ప్రసారాలు చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం జర్నలిస్టుల జోలికి పోలేదు. జర్నలిస్టులకు జోలికి పోవాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వానికి. తప్పనిసరిగా జర్నలిస్టులందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్న ప్రభుత్వం ఇది. ఇట్లాంటి దగ్గర వచ్చి మీరు హింస, ఎటువంటి హింస జరిగింది, జర్నలిస్టులను ఉరిదీస్తారా అని మాట్లాడినారు. ఇక్కడ ఉన్నవాళ్ళు, మీరంతా ఇక్కడ ఉండి పనిచేస్తూ ఉన్నవాళ్ళు, వచ్చి ఆ పత్రికా గోష్ఠిలో మాట్లాడిపోయిన నాయకుడు ఇక్కడ ఉంటున్నవాడు కాదు. అంటే ఆయనకి ఇక్కడ ఆయన ప్రతినిధులుగా ఉన్న రాష్ట్ర నాయకులు సరైన సమాచారం అందించలేదని అనుకోవాలి. ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల ఎవరి మీద హింస జరుగుతున్నదా? జర్నలిస్టులను ప్రభుత్వ కారణంగా అభద్రత ఎదురైందా? జర్నలిస్టులకు ప్రభుత్వం కారణంగా రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందా అనే విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ ఇంత ప్రజాస్వామికంగా ఉన్నా కూడా ఒక సంఘం, బాధ్యత గల సంఘం, 64 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది రేపు 17వ తేదీకి. ఇటువంటి సంఘ నాయకులు ఇట్లా మాట్లాడడం సరైంది కాదు. నిజానికి వాళ్ళ ఈ పత్రికా గోష్ఠిలో మాట్లాడిన నాయకుడు జాతీయ సంఘం అధ్యక్షులు ఆయన. అటు ఈశాన్య రాష్ట్రాల్లో, దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో, లేదా ఉత్తరాదిన, లేదా ఇంకో చోట జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి, అక్కడ పోయి మాట్లాడితే బాగుండేది. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎవరో చెప్పిన మాటలు విని ఆయన 4 మాటలు మాట్లాడిపోవడం, వారి స్థాయికి, వారి స్టేచర్కి, ఆయన చాలా సీనియర్ నాయకులు, వారి స్టేచర్కి తగింది కాదు అది. సరైన సమాచారం తెలుసుకుని మాట్లాడి ఉండాల్సింది, మాలాంటి వాళ్ళతో మాట్లాడి ఉండాల్సింది. ఆయన అన్నారు జర్నలిస్టులు చాలామంది ఉన్నారు ప్రభుత్వంలో అని. మేము ఉన్నాం కదా, మరి మాలాంటి వాళ్ళతో మాట్లాడితే చెప్పేవాళ్ళం. మేము రాష్ట్ర నాయకులకు బ్రీఫ్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు, మరి రాష్ట్ర నాయకులు చెప్పు ఉండాల్సింది. రాష్ట్ర నాయకులు జాతీయ నాయకుడికి చెప్పలేదా? లేదా తెలిసి కూడా ఇట్లా మాట్లాడాలి, మనం ఇట్లానే ఉండాలని అనుకుంటున్నారా, ఇట్లానే ముందుకు పోవాలనుకుంటున్నారా మాకు తెలియదు, కానీ ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్ట్ మిత్రులందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఆలోచించండి, యాజమాన్యాలు ఏం చేస్తున్నాయి ఇవాళ? ఎందుకు యాజమాన్యాల్ని పల్లెత్తు మాట అనలేని స్థితిలో ఇవాళ జర్నలిస్టుల ప్రతినిధులం అని చెప్పుకుంటున్న సుదీర్ఘ అనుభవం కలిగిన సంఘాలు ఎందుకు ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నాయి? నేను కూడా సంఘాల్లో పనిచేసి వచ్చినాను, 45 ఏళ్ల అనుభవం ఉన్నది ఆ సంఘాల్లో. ఇక్కడున్న మిత్రులు చాలామందికి తెలుసు అవతల వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో నా పాత్ర ఏమిటో కూడా.
మేము అక్కడ పనిచేసిన వాళ్ళమే, కొత్తగా చూస్తున్నది కాదు. ఇవాళ యజమానులను ఒక్క మాట అనకుండా, నిజానికి కేంద్ర ప్రభుత్వం మజీతియా వేజ్ బోర్డు వేసింది, జస్టిస్ మజీతియా వేజ్ బోర్డు. జస్టిస్ మజీతియా వేజ్ బోర్డు పత్రికల్లో పనిచేస్తున్న సరే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకైతే ఏ భద్రత లేదు. కేంద్ర ప్రభుత్వం నిజానికి ఒక చట్టం తేవాలి వీళ్ళందరినీ రక్షించడానికి, వీళ్ళకి భద్రత కల్పించడానికి, అట్లాంటిది ఏమి లేదు. కనీసం పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు, నాన్ జర్నలిస్ట్ మిత్రులకు సరైన వేతనాలు ఇమ్మని చెప్పి కేంద్ర ప్రభుత్వ మజీతియా వేజ్ బోర్డు సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు దాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వం దాన్ని ఉత్తర్వులు వెలువరిస్తే దాన్ని ఖాతరు చేయలేదు ఒక్క యాజమాన్యం కూడా ఈ దేశంలో. ఎవరో మినాయింపులు ఉంటారు, కొద్ది మినాయింపులు ఉంటే ఉంటాయి, 1% 2%, ఒక్కళ్ళు కూడా అమలు చేయకపోతే దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు చెప్పింది తప్పనిసరిగా అమలు చేయాల్సిందే ఫలానా తేదీలోగా, లేకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు ఈరోజు వరకు కూడా యాజమాన్యాలు అవి అమలు చేయలేదు, జర్నలిస్ట్ సంఘాలు ఎందుకు మాట్లాడడం లేదు? నిజానికి ప్రభుత్వం జర్నలిస్టులకు ఏం చేయకూడదని అనడం లేదు, తప్పనిసరిగా ప్రభుత్వం తన సామాజిక బాధ్యతగా ఇవాళ జర్నలిస్టులు సత్యాన్వేషణ చేసి సమాజంలో జరుగుతున్న విషయాల్ని ప్రపంచానికి తెలిపే ఒక మంచి బాధ్యత తీసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకు వీలైనంత సహాయం చేయడం కోసమని చెప్పి ఇవాళ మొదటి ప్రెస్ కమిషన్ రికమెండేషన్స్ కావచ్చు, ఆ తర్వాత కాలంలో ప్రభుత్వాలు చేసుకున్న నిర్ణయాలు కావచ్చు, అక్రిడిటేషన్ ఇవ్వాలి, గుర్తింపు సమాచార సేకరణ కోసం వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీళ్ళను ప్రభుత్వం గుర్తించని చెప్పడం కోసం అక్రిడిటేషన్లు ఇవ్వాలి, దానితో పాటుగా వచ్చిన బస్ పాస్ సౌకర్యం కానీ ప్రయాణాలకు, రైల్వే సౌకర్యం కానీ ఇతరత్ర సౌకర్యాలు కానీ ఇవ్వాలనేది ఒక సామాజిక బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా నిజానికి ప్రభుత్వానికి ఇదేమి నిబంధన కాదు, చట్టంలో ఏం లేదు ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలని. ప్రభుత్వాలు జర్నలిస్టులు అనేవాళ్ళు ఒక ప్రత్యేకమైన తెగ ఇది, వీళ్ళు ఒక ప్రత్యేకమైన సేవ చేస్తున్నారు సమాజానికి కాబట్టి వీళ్ళకి సాయం చేయాలి అని ప్రభుత్వాలు చేస్తున్నది తప్ప క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. కానీ ఇటువంటి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ కనీసం యజమానులను ఒక్క మాట, పల్లెత్తు మాట కూడా అలనేని స్థితిలో ఇవాళ జర్నలిస్ట్ సంఘాలు ఉండడం అనేది చాలా విచారకరమైంది, బాధాకరం కూడా. మాట్లాడాలి కదా, ఇవాళ కార్మిక సంఘాలు ఉండేది ఎందుకు? నిజానికి ఇవాళ దేశంలో కార్మిక సంఘాలు, కార్మిక ఉద్యమం ఏమవుతుందో చూస్తున్నాం మనం. కాంట్రాక్ట్ పద్ధతి వచ్చిన తర్వాత కనీస వేతనాలైనా గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు ఇవ్వండి అని అడగలేని స్థితిలో ఇవాళ ఈ రాష్ట్రంలో సంఘాలు ఎందుకున్నవి? ఓ జాతీయ సంఘం నాయకుడు ఇంత అనుభవం, ఇంత సీనియర్గా ఉన్న నాయకుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు సమావేశం నిర్వహించినప్పుడు ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల జర్నలిస్టుల పరిస్థితి ఏమిటి, వాళ్ళకి ఎందుకు సరైన వేతనాలు వదిలిపెట్టండి, కనీస వేతనాలు కూడా ఎందుకు అందడం లేదు, దాని గురించి మనం ఏం కార్యాచరణ చేద్దాం అని మాట్లాడుంటే బాగుండేది, అది కూడా మాట్లాడుంటే బాగుండేది. ప్రభుత్వం ఇవ్వాల్సిన సౌకర్యాలను ఇవ్వమని అడుగుతూనే అది కూడా మాట్లాడుంటే సంతోషించేవాళ్ళం, అది మాట్లాడకపోవడం దురదృష్టకరం. నిజానికి రేపు 17 చలపతిరావు గారి భిక్ష మనకు ఈ రాష్ట్రంలో జర్నలిస్ట్ కార్మికోద్యమం అనేది. ఆయనను తలుచుకుంటూ గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు కనీస వేతనాలైనా ఇవ్వండి అనే ఒక నినాదం తీసుకొని వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమం ముందుకు పోయింటే సంతోషించేవాళ్ళం. అట్లా కాకుండా మిస్ప్లేస్డ్ ఫ్యాక్ట్స్ అంటే అసత్యాలు, అర్ధసత్యాల్ని కూడగట్టుకొని కూర్చొని 2-3 గంటలు మాట్లాడి ఓ పత్రికా ఘోష నిర్వహించి ప్రభుత్వం మీద బురద జల్లి వెళ్ళిపోవడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం. ఇది ఇంతకంటే నేనేం చెప్పదలుచుకోలేదు, వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్లోని వర్కింగ్ జర్నలిస్ట్ పక్క రాష్ట్రం గురించి కూడా మాట్లాడుతున్నారు, తెలంగాణలో ఇది జరిగింది అది జరిగింది. ఏం జరిగిందో అక్కడ తెలంగాణ జర్నలిస్ట్ మిత్రులతో మీరు మాట్లాడండి, అక్కడ ఏ రకంగా ఇవన్నీ అమలు జరుగుతున్నాయో మీకు తెలుస్తుంది. ఇక్కడ అక్కడ దేశం మొత్తంలో నిజానికి జాతీయ స్థాయిలో నాయకత్వ బాధ్యతలు వహిస్తున్న వాళ్ళు, దేశం మొత్తంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమంలో ఏం జరుగుతున్నది, వర్కింగ్ జర్నలిస్ట్లో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడితే బాగుండేది. రాష్ట్ర ప్రభుత్వం వరకు నేను చెప్పదలుచుకున్నది ప్రభుత్వం తరఫున, అక్రిడిటేషన్ల విషయంలో ఎవరికి ఏ నష్టం జరగదు, మళ్ళీ అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టుల ప్రాతినిధ్యాన్ని పునరుద్ధరించే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నది. సమాచార మంత్రి శాఖ మంత్రి గారు
ఇతర అధికారులు సమాచార శాఖ కమిషనర్ వీళ్ళంతా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. అంతిమంగా ఒక నిర్ణయం వస్తుంది. రెండవది, కోవిడ్తో చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు తప్పనిసరిగా అందరూ ఊహిస్తున్న దానికంటే ఎక్కువ న్యాయం జరుగుతుందని మాత్రం చెప్పదలుచుకున్నాం. ఇతర విషయాలు కూడా ఉన్నవి. ఏదైనా కూడా పోయి మాట్లాడి కూర్చొని చేస్తే బాగుండేది, కానీ ఇట్లా కాకుండా వచ్చి బురద చల్లిపోతున్నాం కడుక్కోండి అన్న పద్ధతిలో చేయడం మాత్రం ఎంతమాత్రం సమంజసం కాదు. నేను జర్నలిస్ట్ మిత్రులందరికీ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, రేపు 17వ తేదీన తప్పనిసరిగా రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమ ఆవిర్భావాన్ని సెలబ్రేట్ చేసుకోండి. ప్రభుత్వం ఒక నిర్ణయంతో వస్తుంది, అప్పటిదాకా వేచి ఉండండి. తప్పనిసరిగా ప్రభుత్వ నిర్ణయం త్వరలో వచ్చే విధంగా మా వంతు మేము కూడా ముఖ్యమంత్రి గారితోటి, మంత్రులతోటి, ఇతర అధికారులతోటి మాట్లాడతాం. ఒక నిర్ణయం వచ్చేట్టుగా చూస్తాను త్వరలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం, మర్చిపోయాను నేను ఒక మాట. కూర్చోండి ప్లీజ్. నేను ఈ క్రమంలో ఒక మాట చెప్పడం మర్చిపోయాను. హఠాత్తుగా జర్నలిస్టులకు ఈ రాష్ట్రంలో నష్టం జరుగుతున్నది, హింస జరుగుతున్నది, వాళ్లకు భద్రత లేకుండా పోయింది అని మాట్లాడుతున్న వాళ్ళు, ఇది ఒకటి స్టేట్మెంట్ నా దగ్గర ఉన్నది. ఇదేమిటి అంటే రెండు లైన్లు చదివినిపిస్తాను నేను. నవంబర్ 23వ తేదీన నిన్న మొన్నటి సమావేశం నిర్వహించిన ఈ రాష్ట్ర జర్నలిస్ట్ నాయకత్వంలో ఉన్న ముఖ్యులు ముగ్గురు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి నానిగారిని కలిసి వారితో మాట్లాడిన మాటలు ఇవి. కరోనా సమయంలో జర్నలిస్టులకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడానికి విజయవాడలో ఉప ముఖ్యమంత్రి నానిగారిని కలిసిన జర్నలిస్ట్ ప్రతినిధి బృందం, రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానిగారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి చొరవతో జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడానికి కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్ట్ నాయకులు. ఈ నాయకులు ఎవరెవరు ఉన్నారంటే, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ఐజేయు జాతీయ ఉపాధ్యక్షులు అంబట ఆంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్. ఈ ముగ్గురు ఏం చెప్తున్నారంటే, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి నానిగారు కరోనా సోకిన జర్నలిస్టులకు కొండంత అండగా నిలిచారని ప్రశంసించారు. అయ్యా, 6-7 మాసాల్లోనే ఈ ప్రభుత్వం ఎందుకు దుర్మార్గమైన ప్రభుత్వం అయిపోయింది? ఎందుకు రాష్ట్ర నాయకత్వం పక్క ప్రశంసలు గురిపిస్తుంటే జాతీయ నాయకుడు వచ్చి ఎందుకు ఈ మాట మాట్లాడిపోయినారనేది వారి విజ్ఞత కుదిలేస్తున్నా. ఈ రాష్ట్రంలోని జర్నలిస్ట్ మిత్రులందరూ ఆలోచించాలని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.